హాయ్ అండి, వెల్కమ్ టు శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఆపే తలకాయ కూర చేయబోతున్నా. ఇప్పుడు తలకాయ కూర తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం, వెలిగించుకుందాం, కుక్కర్ పెట్టుకుందాం. హాఫ్ కేజీ కాబట్టి ఈ స్పూన్ తోటి మూడు వేసుకుందామండి. మూడు స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా పుదీనా కంటే డబుల్ కొత్తిమీర, కరివేపాకు, ఇంతంత జాజికాయ ముక్క, అన్నీ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. జాజికాయ ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ మంచిగా మగ్గినాయి. అల్లవెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ నిండా అల్లవెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయిందాకా కలుపుకుందాం. ఇది నాన్ వెజ్ కాబట్టి జర అల్లవెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే నూరుకొని మంచిగా ఫ్రెష్గా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అల్లం మగ్గింది, హాఫ్ టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ పసుపు వేసుకుందాం. ఒక్క ఒకసారి కలుపుకుందాం, ఒకసారి కలుపుకొని ఇప్పుడు తలకాయ ముక్కలు వేసుకుందాం. తలకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు నిండా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు జర తక్కువనే పడుతుంది తలకాయ కూరలో. కారం వేసుకుందామండి. ఇప్పుడు స్పూన్ తోటి నిండా 4 వేసుకుందాం. కలుపుకుందాం. కొద్దిగా కారం పచ్చి వాసన పోయినాక కలుపుకుందాం. జర కారం పచ్చి వాసన పోయినాక మంచిగా మగ్గింది. ఇప్పుడు ముక్కలు మునిగిందాక వాటర్ పోసుకుందాం. వాటర్ పోసిన కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక చిన్న స్టవ్ మీద మంట ఎక్కువ పెట్టుకొని లేత తలకాయ కాబట్టి తొందర ఉడుకుతుంది. ఒక 12 విజిల్స్కి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు విజిల్ తీసుకొని చూద్దాం. విజిల్ మొత్తం తీసుకోవాలి. తీసుకున్నాం కదా, ఇప్పుడు మూత తీసి చూడాలి. వా సూపర్ అండి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ నిండా ధనియాల పొడి, ఒక చిట్టికడు గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. బాగా బాగా కలుపుకొని ఒకసారి ఇట్లా మూత పెట్టుకోవాలి తిరగల. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా, తీసి చూసుకుందాము. కొద్దిగా మంచిగా దగ్గరికి అయింది, దగ్గరికి అయింది. ఒకసారి కలుపుకుందాము. ఇంకొక 2 నిమిషాలు ఇట్లా మూత ఈజీ అవసరం లేదు కాబట్టి ఇట్లా తిరగల తిప్పి పెట్టుకోవాలి. ఇంకొక 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా ఉడికింది అని చూద్దాము. గ్రేవీ దగ్గర పడ్డది మంచిగా, ఇట్లా నూనె తేలుతుంది కదా, ఇక మంచిగా ఉడికినట్టు. వేరే దాంట్లో తీసుకుందాం. ఇప్పుడు వేరే దాంట్లో తీసుకుందాం. పాలకాయ కూర రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కూర రెడీ అయిందండి. మీరు కూడా ఇదే కొలతలతోటి ఇట్నే చేసుకోరి, బాగుంటుంది. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.